అందరికీ నమస్కారం. హాస్య టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికారులు ప్రజాప్రతినిధులు కక్షగట్టి వ్యవహరిస్తున్నారని కొందరు రియల్ ఎస్టేట్లు సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ పరిధిలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కావాలనే కొందరు ప్రజాప్రతినిధులు వేధింపులకు దిగుతున్నారనే వ్యవహారం ప్రస్తుతం కనిగిరిలో హాట్ టాపిక్గా మారింది. కనిగిరికి చెందిన ఒక ప్రజాప్రతినిధి తనకు గిట్టని వారి వెంచర్లలో కావాలనే హద్దురాళ్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వెంచర్లలో అడుగు కూడా పెట్టని అధికారులు కొందరి వెంచర్లలో యంత్రాలను ఉపయోగించి హద్దురాళ్లను తొలగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పోలీసులను వెంచర్లలో ఉంచి రాళ్లు పీకించడంలో అర్థమేమిటని పలువురు విమర్శిస్తున్నారు. 7-8 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్లు ఇప్పుడు కక్షగట్టి కక్షవంతంగా తొలగించడంలో ప్లాట్లు కొన్న సామాన్యులు లబోదివ్వమంటున్నారు. మీ మధ్య ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, కానీ సామాన్యులను బలి చేయవద్దంటూ సామాన్యులు ప్లాట్లు కొన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్ల క్రితం ప్లాట్లు కొన్నామని, ఇక్కడ లైన్లు ఏర్పాటు చేశామని, విద్యుత్ లైన్లు వచ్చాయని, మీటర్లు కూడా వచ్చాయని, సిమెంట్ రోడ్లు కూడా వేశారని, కానీ ఇప్పుడు అధికారులు వచ్చి ఆ రాళ్లను హద్దురాళ్లను పీకివేయడంలో అర్థమేమిటని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడంపై హనుమంతునిపాడు వైసీపీ నాయకులు మరియు జెడ్పీటీసీ దద్దాల నారాయణ ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి తనపై కక్షగట్టి ఈ విధంగా చేయడం సరైన విధానం కాదని ఈ సందర్భంగా ఒకరినొకరు సోషల్ మీడియాగా వారిద్దరూ సవాళ్లు విసురుకుంటున్నారు. నేను కనిగిరి వస్తే నీ బండారం మొత్తం బయట పెడతా అంటూ దద్దాల నారాయణ సోషల్ మీడియాగా ఆ ప్రజాప్రతినిధి ఉద్దేశించి ప్రకటించడం మరియు పోస్టింగ్లు పెట్టడంపై కనిగిరిలో ఒక మోస్తరులో వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం సాగుతున్న రియల్ ఎస్టేట్ ఫైట్ వ్యవహారంలో రాబోయే కొద్ది రోజుల్లో కనిగిరి వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారుతుందనడంలో సందేహం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు దద్దాల నారాయణ వెంచర్లో మాత్రమే చేస్తున్న రాళ్ల తొలగింపు పనులను, లబ్ధిదారుల ఆవేదనను ప్రస్తుతం ఈ వీడియో ద్వారా మీరు కూడా తిలకించండి. నమస్కారం అండి. కనిగిరి నియోజకవర్గం నాయకులకు, ప్రజలకు, పైపెచ్చ ఆఫీసర్లందరికీ మాకు నమస్కారాలు. మేము గత 2011లో సైట్ కొన్నామండి. ఇది అసైన్మెంట్ కాదు, అంతకంటే కాదు. పక్కా లేవుడ్డు రిజిస్ట్రేషన్ ఒకటికి 2-3 రిజిస్ట్రేషన్లు అయినా మేము కొనుక్కున్నాము. ఒక పద్ధతి ప్రకారం ఈరోజు సిమెంట్ రోడ్లు కూడా వేసిండ్రు, ఇల్లు కట్టారు ఎదురుగా. అయినా ఈరోజు ఇప్పటికిప్పుడు డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా పేకటం అనేది కరెక్ట్ కాదండి. ఈ ప్రజానీకం జనాలు చాలా ఇబ్బందిని పడుతున్నారు. దాని సందర్భంగా ఆఫీసర్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మరి ప్రార్థన. కరెంట్ లైన్ లాగారు, అన్నీ ఉన్నాయి, లేఅవుట్లు ఉన్నాయి, ప్రకారం అన్నీ చేశారండి. మరి ఇప్పుడు జనాలను ఇబ్బందిని పెడుతున్నారండి. 1000 మంది అమ్ముకుండే వాళ్ళ గురించి ఆలోచిస్తే 200,000 మంది కొన్నోళ్ళు ఎంత నష్టపోతారో, ఎన్ని ఇబ్బందులు పడతారో ఒక్కసారి ఆఫీసర్లు కానీ నాయకులు కానీ మరి అందరూ ఆలోచించాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నామండి. మేము ఈ వెంచర్లో దాదాపు 4 సంవత్సరాల ముందే ఫ్లాట్లు కొన్నాం. మా పేరున కరెంటు మీటర్లు కూడా వచ్చినాయి, సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఈ రిజిస్టర్ పొలము మేము కొని ఇప్పుడు మా పొలంలో రాళ్ళు తీయడానికి ఎవరు అధికారం ఇచ్చారు? మాకు ఈ మేము కొన్న డబ్బులు అవన్నీ ఎవరు ఇవ్వాలి కదా? 2 లక్షలు పెట్టి కొనుక్కొని ఇవాళ ఇక వాళ్ళకు వాళ్ళకి నాయకులకు నాయకులకు ఏదో కుదరక వాళ్ళ మీద బట్టి మా కొన్న వాళ్ళ మనం కదా బాగా మధ్యలో బాధపడేది. మనకు వెంచర్ వేసి ఇచ్చా, కరెంటు లైన్లు ఇచ్చా, మీటర్లు ఇచ్చా, అన్నీ ఇచ్చినాక ఇవాళ నువ్వు పలికాదని ఎట్లా అంటారా? ఇబ్బంది లేదు మరి వాళ్ళు ఏదో మధ్యలో వచ్చిండ్రు, వాళ్ళ జాతరలు చూస్తున్నాం మనం. చేసేది ఏముంది చెప్పు? చేసేది కాదు, మనం చేసేది కాదులే, మన బాధ్యత చెప్పడమే లే. వాళ్ళు మరి ఎమ్మెల్యేలో వాళ్ళకి ఎన్నో ఉండొచ్చు, వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి.